ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన నేచురల్ స్టార్ నాని గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఈ పాట ప్లే చేస్తారని మాత్రం అసలు అనుకోలేదు. ఇప్పుడు స్టేజ్ మీద ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఈ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 250 మంది ఇక్కడ ఉన్నారు. కింద నియోజకవర్గంలో 250 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. 250 మంది పిల్లలు ఇలా పాడుతుంటే ఒకేసారి ఐ థింక్ ప్రపంచంలో ఉన్న ఏ డిటిఎస్ అట్మాస్ ఈ ఎనర్జీని మ్యాచ్ చేయలేదు అనిపించింది. ఇక్కడికి రావటం, వాళ్ళు పాడుతూ విట్నెస్ చేయడం, ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. నేను ఇక్కడ కనీసం శిల్పకళా వేదికలో ఒక 50 ఫంక్షన్లు అయినా అటెండ్ అయి ఉంటాను సినిమా ఫంక్షన్లు. ఈ ఆడిటోరియం కళ ఇంచుమించుగా నేను ఇలా ఉండటం చాలా సార్లు చూశాను, కానీ ఫస్ట్ టైం స్టేజ్ ఇంత కళగా ఉండటం చూశాను. ఇలాంటి ఒక ఎనర్జీ ఈ శిల్పకళా వేదిక స్టేజ్ మీద నేను ఇప్పుడు దాకా ఏ ఫంక్షన్కి విట్నెస్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి, పిల్లలకి. నాకు స్మిత ఇలా రామచారి గారు ఇన్స్టిట్యూట్ గురించి ఈ ఫంక్షన్ గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ నేను ఇమీడియట్గా ఎవరిని అడగాలో తెలియక స్మితను అడిగాను, మరి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, రామచారి గారి గురించి నాకు కొంచెం బ్యాక్ స్టోరీ ఏదైనా ఏమైనా చెప్పు, సో దట్ ఐ కెన్ ఆల్సో షేర్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ఇట్ అని తనకి స్మితను అడగడం జరిగింది. అయితే నా నెక్స్ట్ డేనో ఆ నెక్స్ట్ డేనో స్మిత నాకు ఒక నా పాటల లిస్ట్ పంపించింది. అండ్ నా ఒక సినిమా కింద రెండు పాటలు, ఒక సినిమా పేరు ఇంకా రెండు పాటలు, ఇంకో సినిమా పేరు ఇంకో రెండు పాటలు, ఇలా నా సినిమా లిస్ట్ అంతా పంపించింది. నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను స్మితకి, రామచారి గారి గురించి చెప్పమంటే నా సినిమాలో ఉన్న బ్లాక్ బస్టర్ సాంగ్స్ నాకు తెలియదా, నాకు పంపిస్తావేంటన్నాను, ఈ పాటలంతా పాడిందా అండ్ స్టూడెంట్సే అని చెప్పింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ సార్. నాకు తెలిసి మొత్తం ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ ఎంతమంది సార్ ఇప్పుడు దాకా? 2500 ప్లస్. నాకు తెలిసి ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ మీ స్టూడెంట్స్ అందరికీ లైఫ్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఒక్కసారి ఉంటుందేమో, మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ 3000 సార్లు ఉంది. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీవన్. నేను చెన్నై వెళ్ళిన ప్రతిసారి నేను అనుకునేవాడిని చెన్నైలో ఏదో న్యూస్ పేపర్ కి మనకి ఇక్కడ సినిమా పేజ్ ఎలా అయితే ఉంటుందో, చెన్నైలో మాత్రమే నేను మ్యూజిక్ పేజ్ చూసేవాడిని. నాకు అనిపించేది ఎందుకు మనకు తెలుగులో మన సంగీతం మనం ఇంత ఎంజాయ్ చేస్తాం, మనకు కూడా బ్లడ్ లో ఉన్న ఒక ఎలిమెంట్ మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు, మన పేపర్లో ఎందుకు ఒక సంగీతంకి ఒక సెపరేట్ లీఫ్ ఉండదు అనిపిస్తుంది. వీళ్ళందరూ అది పాసిబుల్ చేయాలి, మీరు గెలవటం కాదు, మీ అందరూ కలిసి సంగీతాన్ని గెలిపించాలి. ఫ్యూచర్ లో మా అందరి లైఫ్ లో మ్యూజిక్ ఎప్పటికీ ఉండిపోయేలా మీరు చూసుకుంటారన్న నమ్మకం వచ్చింది ఈరోజు. ఇంతమంది స్టూడెంట్స్ ఇలా కలిసి ఇలాంటి ఒక ఎనర్జీని విట్నెస్ చేస్తున్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ డూయింగ్ దిస్. ఐ థింక్ దిస్ ఇస్ గాడ్స్ వర్క్. నానిగారు, ఈరోజు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఈ సింగింగ్ సింగర్స్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ సభా ప్రాంగణంలో వచ్చిన వాళ్ళు కనీసం ఒక్కసారైనా ఒక చిన్న పల్లవి ఇందాక చూసినప్పుడు అనిపించింది ఒకవేళ నాకేమన్నా షాల్ గనుక కప్పితే ఓ పాపాలాలి ఇలాంటి పాట ఏమైనా పాడొచ్చామని జోక్ అంటున్నాను. అసలు అలాంటి అభిప్రాయం లేదు. పర్టికులర్గా నేను ఐ రియలీ జెన్యున్, నాకు ఎందుకు హైయెస్ట్ రిగార్డ్ ఫర్ సింగర్స్ ఎందుకంటే నన్ను సినిమాలో మీరు ఏ జాబ్ అయినా అప్పు చెప్పండి, నేను వచ్చి రాకుండా ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటే చేసేస్తా, కానీ ఒకటి మాత్రం దగ్గర కూడా వెళ్ళిన అది సింగింగ్. ఎందుకంటే ఐ రియలీ ఫీల్ దట్స్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఫామ్ అండ్ దాన్ని నేను పొరపాటును కూడా నేను కొని చేయదలుచుకోలేదు. అండ్ అది పర్టికులర్గా ఇంతమంది గొప్ప గొప్ప యూనో సంగీతం టేస్ట్ ఉన్న ఇంతమంది ఆడియన్స్ అండ్ సంగీతంలో యూనో ఇంత బ్యూటిఫుల్గా పాడుతున్న పిల్లలు అండ్ దేర్ ఇస్ అ టీచర్ హియర్, ఐ కెన్ నెవర్ డేర్ టు డూ దట్. యా థ్యాంక్ యూ సార్. ఒక లైన్ పాడొచ్చు మీరు? యా పర్ఫెక్ట్ గా పాడారు. నేను పాడిన దానికి పార్ట్ పాడారు ఆయన. ఓ పాపాలాలి, ఓ పాపాలాలి, జన్మకేలాలి, జన్మకేలాలి, ప్రేమకేలాలి, ప్రేమకేలాలి, పాడనా పాడనా తీయగా
పాడగా ఓ పాపాలాలి ఓ పాపాలాలి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. సునీత ఎలా కరెక్టే పాడారు కదా. Amazing to meet all of you. All the very best. Tarata. Have a fantastic future. Na cinema ki padal, okay na? Thank you sir. Thank you so much. And Nani gari ki momento nandinchavalsindi ga request chestunnamu Ramachari garini. Thank you Nani garu. Thank you so much. Thank you.